ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అపార్ట్మెంట్స్కి సంబంధించి లిఫ్ట్లు ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, అదేవిధంగా అపార్ట్మెంట్లో ఫ్లాట్ సెలెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే అపార్ట్మెంట్స్కి సంబంధించి లిఫ్ట్ ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనం అపార్ట్మెంట్ విజిటింగ్స్కి వెళ్ళినటువంటి సందర్భంలో ఈ ఫోటో తీసుకోవడం జరిగింది. అయితే ఈ బిల్డర్ వచ్చేసి ఈ తూర్పు ఫేసింగ్ హౌస్కి సంబంధించినటువంటి గోడకి ఎక్కడ కూడాను లిఫ్ట్ ఎర్త్ కాకుండా గ్యాప్ మెయింటైన్ చేయడం జరిగింది. కానీ పడమర వైపు మాత్రం, ఈ పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్కి మాత్రం ఇక్కడెక్కడ కూడాను వాల్కి టచ్ కాకుండా గ్యాప్ మెయింటైన్ చేయలేదు. అయితే అపార్ట్మెంట్స్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి నేను ఇచ్చేటువంటి సజెషన్ ఒకటే. మొదటగా మీరు చూసుకోవాల్సింది లిఫ్ట్ కావచ్చు, మెట్లు కావచ్చు, మీ ఇంటి గోడలకు ఆనుకోకుండా ఉండేలాగా చూసుకోవాలి. రెండోది వచ్చేసి మెట్లు కావచ్చు, లిఫ్ట్ కావచ్చు, మీ ప్లింత్ ఏరియాలో కట్ అయ్యి ఆ లిఫ్ట్ మెట్లు ఏర్పాటు చేసేలాగా ఉండకూడదు. ఈ రెండు విషయాలు మీరు జాగ్రత్తగా పరిశీలించుకున్నట్లయితే మీకు మంచి ఫ్లాట్ దొరకడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బిల్డర్స్ వచ్చేసరికి మీరు కన్స్ట్రక్షన్ చేసేటువంటి క్రమంలో ఈ విధంగా లిఫ్ట్లు ఏర్పాటు చేసేటప్పుడు ఎక్కువగా కూడాను గ్రూప్ హౌస్లో ఒక ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఉత్తరం వైపు లిఫ్టు, దక్షిణం వైపు మెట్లు ఇవ్వడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇటువంటి క్రమంలో ఏం చేస్తారంటే మీరు రెండు ఫ్లాట్స్కి సంబంధించినటువంటి ఇన్బిట్వీన్లో వచ్చేటువంటి ప్లేస్లో క్యారిడార్లో లిఫ్ట్ ఏర్పాటు చేసేటువంటి క్రమంలో రెండు ఫ్లాట్ల గోడలకి ఈ లిఫ్ట్ ఆనుకోకుండా ఏర్పాటు చేయడానికి ప్రయత్నించండి. మీకు కావాలంటే ఒక 2-3 అడుగుల స్థలాన్ని ఎక్కువగా తీసుకోండి, క్యారిడార్ని ఇంకొద్దిగా పెద్దగా ఏర్పాటు చేసుకోండి. తద్వారా ఏమవుతుంది అనంటే అందులో నివసించేటువంటి వారికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అపార్ట్మెంట్ కావచ్చు లేదంటే గ్రూప్ హౌస్ కావచ్చు, అక్కడ నివసించేటువంటి వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా బిల్డర్స్కి కూడా ఈజీగా ఫ్లాట్స్ సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ రీజన్ నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కూడా ఇవాళ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అవేర్నెస్ కారణం చేత యూట్యూబ్లో కావచ్చు లేదంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళ సంప్రదించి కావచ్చు ఎక్కువగా డౌట్స్ అడగడం జరుగుతుంది. లిఫ్ట్లకు సంబంధించి, మెట్లకు సంబంధించి, సార్ మేము తీసుకోవాలనుకుంటున్నటువంటి అపార్ట్మెంట్కి సంబంధించి లిఫ్ట్ పలానా భాగంలో ఆనుకొని ఉండండి, లేదు పలానా భాగంలో మెట్లు ఆనుకొని ఉన్నాయండి, ఉండొచ్చా లేదా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. లేదు అనంటే ఎక్కడన్నా వీడియోలోనే వాళ్ళు చూడడం కూడా జరుగుతుంది. ఇలాగ మనలాగా వీడియోస్ చేసి ఎవరన్నా పోస్ట్ చేస్తే వాళ్ళు ఆ వీడియోస్ చూసినప్పుడు కూడా పోనీ ఒకవేళ ఈశాన్యంలో వాళ్ళకి ఇప్పుడు లిఫ్ట్ ఆనుకొని ఉంది, ఖచ్చితంగా ఆ ఫ్లాట్ తీసుకోవడానికి ఇష్టపడతలేదు. కాబట్టి మీరు ఇక్కడ ఒక 2-3 అడుగులు స్పేస్ ఎక్కువ వదిలిపెట్టి లిఫ్ట్ కావచ్చు, మెట్లు కావచ్చు, రెండు ఫ్లాట్స్కు మధ్యలో గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఆనుకోకుండా ఏర్పాటు చేసినట్లయితే చక్కగా మీకున్నటువంటి ఫ్లాట్స్ సేల్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ చిన్న జాగ్రత్త మీరు పాటించండి. అదేవిధంగా ఎవరైతే అపార్ట్మెంట్లో లేదంటే గ్రూప్ హౌస్ల్లో కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారో, ఫ్లాట్స్ కొనుక్కోవాలి అని అనుకుంటుంటారో, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లిఫ్ట్లు, మెట్లు మీ ప్లింత్ ఏరియాలో రాకుండా, అదేవిధంగా మీ నిర్మాణానికి ఆనుకోకుండా ఉండే విధంగా జాగ్రత్త తీసుకోవడానికి ప్రయత్నించండి. అవకాశం లేనప్పుడు ఒక ఈశాన్యంలో లిఫ్ట్ ఆనుకోకుండా ఉండేలాగా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఇక వాయువ్యంలో అనుకున్నా, నైరుతిలో అనుకున్నా, లేదంటే ఆగ్నేయంలో లిఫ్ట్ అనుకున్నా కూడా దాన్ని మీరు అవకాశం లేదు, ఇంకా మాకు ఈ ఫ్లాట్ కంటే వేరే దిక్కే లేదు, ఇదే తీసుకోవాలి అంటే మాత్రమే తీసుకోండి. ఈశాన్యంలో లిఫ్ట్ అనుకున్నటువంటి కన్స్ట్రక్షన్స్, అదేవిధంగా గ్రూప్ హౌసుల్లో ఫ్లాట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడాను ప్రిఫర్ చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.